హాయ్ ఆల్, వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు నేను మీకు ఏంటంటే, మా పాప ఒక కోట్ వేసుకొని చూసారు కదా, అది ఎలా స్టిచ్ చేయాలో చెప్పబోతున్నాను. ఏంటంటే, మొన్న ఆగస్ట్ 15 అయింది కదా అండి, ఆ రోజు పాపకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిందనమాట. యాక్చువల్లీ నాకు ముందు రోజే తెలియడం వల్ల నేను ఈజీగా ఎలాగా చేశానో చూపెడుతున్నాను. ఇదిగోండి, నేను క్లాత్ ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. తీసుకొని దాని 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఓల్డ్ టీషర్ట్, మన ఓల్డ్ మన పిల్లలది, ఎవరికి మనకైనా సేమ్ ఇదే ప్రాసెస్ అండి, ఏమీ తేడా లేదు. ఓకేనా, ఒక ఓల్డ్ టీషర్ట్ తీసుకున్నాను. ఏంటంటే, కోట్ టైప్ కదా, టీషర్ట్ అయితే ఫిట్గా ఉంటుంది, అది మనం టీషర్ట్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను భుజాలు పెట్టేసుకున్నాను. భుజాలు అవి ఎక్కడ ఉన్నాయో సేమ్ టీషర్ట్ ఎలా ఉందో అలా గీసేసుకున్నాను, చూసారు కదా. నెక్ కూడా నేను బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా గీసేసుకున్నాను. ఓకే, అది ఎలా ఉందో అలా గీసేసుకున్నాను. ఒక స్క్వేర్ గీసుకున్నాను చూడండి, నేను ఇప్పుడు ఆమోలు తిప్పుకోవడానికి ఒక స్క్వేర్ తీసుకుని ఆమోలు తిప్పేశాను. ఇంక ఇక్కడ నుండి బ్యాక్ నెక్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ చూసారు కదా, అది ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను. ఎందుకంటే కోట్కి బ్యాక్ సైడ్ పైకి ఉంటేనే బాగుంటుంది కదా నెక్, అందుకని అంతే. మనం ఎంతకన్నా చేసేది ఏమీ లేదు. ఇది ఏంటంటే గార్డెన్స్ ఇన్ క్లాత్ అండి, కొంచెం జారుతూ ఉంటుంది, అది కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఓకేనా, చాలా 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 ఈజీ అండి. కాకపోతే దీనికి ఏంటంటే, నేను ఈ మధ్య వస్తున్నాయి కదా కుచ్చుళ్ళు డిజైన్ వస్తుంది కదా, చూడండి నేను నెక్ దగ్గర అలా ఒక ఏంటంటే ఒక 1/2 ఇంచ్ దగ్గర డౌన్ చేశాను మెడ నుండి షోల్డర్కి. ఎందుకు డౌన్ చేశానంటే, అప్పుడు కరెక్ట్గా షోల్డర్ మీద ఉంటుంది అన్నమాట, ఎత్తిపెట్టి లేకుండా ఫిట్గా ఉంటుంది, బాగుంటుంది కోట్ అనేది. ఓకేనా, చూడండి నేను కట్ చేసేసుకుంటున్నాను. మనకి చాలా తక్కువ 1/2 మీటర్ కూడా పట్టదండి పాపకి, పిల్లలకి. ఓకేనా, చాలా తక్కువ 1/2 మీటర్ ఏంటండి, చాలా తక్కువ పడుతుంది క్లాత్ అన్నది. నేను ఇది ఎంత అంటే, ఇది 40 రూపీస్ అనుకుంటా క్లాత్, మీటర్ తీసుకున్నాను 40 రూపీస్, అంటే 20 రూపీస్కి కోట్ అయిపోతుంది. కోట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీనికి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదండి. చూడండి, నేను 2 పార్ట్స్ వేరుగా తీసేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట, బ్యాక్ నెక్ కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఏం చేస్తారంటే, మీకు కావస్తే భుజం నుండి ఎంతవరకు కావాలో మీరు మీకు మెజర్ చేసుకుని, భుజం నుండి ఎంతవరకు కావాలో మెజర్ చేసుకుని ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకోవచ్చు. నేను అంచనా ప్రకారం ఆమోల్ కింద వరకు ఉంటే బాగుంటుంది, అంటే కరెక్ట్గా చెస్ట్ పార్ట్ వారి దగ్గరికి వస్తుంది, బాగుంటుంది అంచనా ప్రకారం నేను గీసేస్తున్నాను అన్నమాట. షోల్డర్లు ఎక్కువ తక్కువలు కాకుండా ఉండాలని చెప్పి ఒకసారి షోల్డర్ నేను ఎక్కడి వరకు కట్ చేశానని మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడి వరకు ఉందని మార్క్ చేసుకొని నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకుంటారో మీ ఇష్టం. అందుకని నేను చూసారు కదా కరెక్ట్గా ఆమోల్కి కొంచెం కిందకి తీసుకున్నాను. ఇప్పుడు ఏం కిందని కూడా యాపిల్ కట్ షేప్లో అలా కర్వ్ గీసుకున్నాను. అంటే కోట్ షేప్ ఎలా ఉంటుందో అలా కర్వ్ గీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇంతేనండి కటింగ్ అయితే, ఇంతే, పెద్ద పని ఏం లేదు. ఆరెంజ్, గ్రీన్, వైట్ కదా, యాక్చువల్లీ చెప్పాను కదండి నాకు టైం లేదు, అందువల్ల నుంచి మా పాప వెడ్నెస్డే ఏంటి వైట్ ఫ్రాక్ అనమాట, స్కూల్ యూనిఫామ్, ఆ యూనిఫామ్నే నేను ఆగస్ట్ 15 డ్రెస్లో ఇలా డిజైన్ చేశాను అనమాట. ఎలా ఉందో కూడా నాతో షేర్ చేయండి. యాక్చువల్లీ ఆగస్ట్ 15 వీడియో మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది ఇంట్లో పని వల్ల. ఓకేనా, చూడండి మన కోట్ ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా బ్యాక్ పార్ట్, అంతే, ఇంతేనండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇది ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, మన బ్యాక్ పార్ట్కి 2 ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్లు పెట్టి భుజాలు కుట్టేసుకుందాం. యాజ్ యూజువల్ మన ప్రతి దాంట్లోనే భుజాలు కుట్టుకోవడం చెప్తాను కదా, మన బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ భుజాలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక కుట్టు వేసేసుకున్నాం. కుట్టు వేసేసుకుని ఒక ఫోల్డ్ వేసి ఇంకో కుట్టు కూడా వేసుకున్నాం. ఫోల్డ్ వేసుకుని వేసుకుందాం, ఎందుకంటే పీసు ఈ క్లాత్ అయితే పీసులు వస్తుంది. ఏదైనా గుచ్చుకునే క్లాత్లు అవి ఏంటంటే చిన్న ఫోల్డ్, ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని కుట్టుకుంటే పీసులు అన్నవి రాకుండా ఉంటుంది, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది క్లాత్ అన్నది. పిల్లలకి కుట్టేది ఏదైనా ఏంటంటే, మనం కుట్టు వాళ్ళకి అంటే ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు జాగ్రత్తగా కుట్టుకుంటే బాగుంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు నేను వేసుకోను చేయను, మా పాప అయితే రోజంతా ఉంచుకుంది డ్రెస్, అంటే ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది.
కంఫర్ట్గా ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఎక్కువసేపు వేసుకోవడానికైనా దేనికైనా, లేకపోతే తీసేస్తాను గోల పెడుతుంటారు చిన్నపిల్లలు కదా. ఇప్పుడు అయిపోయింది చూడండి, నేను రెండు భుజాలు నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏమీ లేదండి, మొత్తం అంతా కూడా మీ ఎడ్జెస్ అన్నీ ఆ మోల్స్ దగ్గర మొత్తం అంతా కూడా ఫోల్డ్ వేసుకుని కుట్టేసుకోవడమే. టూ ఫోల్డ్స్ వేసుకోకర్లేదు, వన్ ఫోల్డ్ వేసి కుట్టేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనం ఒక గ్రీన్ కలర్ క్లాత్ అతుకుతానని చెప్పాను కదా, అందువల్ల ఏంటంటే మనకి టూ ఫోల్డ్ అక్కర్లేదు, వన్ ఫోల్డ్ వేసుకుని మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి సర్కిల్ నుండి. చూడండి, నేను ఒక ఫ్రంట్ పార్ట్ ఒకవైపు స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒకవైపు స్టార్ట్ చేసి అలా నెక్ సరౌండింగ్ అంతా వేరే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం అంతా కూడా రౌండ్ వేసుకుంటూ వచ్చేయడమే. అలాగే ఆ మోల్స్కి కూడా, ఆ మోల్స్ ఉన్నాయి కదా అది కూడా చూడండి, ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. చూడండి నేను వేసేసుకున్నాను మొత్తం ఈ పార్ట్ అంతా కూడా, ఫ్రంట్ పార్ట్ మన కోట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ అంతా కూడా, నెక్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం అంతా వేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది, అదంతా వేసేసుకున్నాను ఓకేనా. ఇప్పుడు ఇవి ఆ మోల్స్ ఉన్నాయి, షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ కూడా ఇవి కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుందాం ఓకేనా. ఫోల్డ్ చేయకుండా కూడా కుట్టేసుకోవచ్చండి, మనం గ్రీన్ క్లాత్ వేసుకుంటాం కాకపోతే ఏమైనా పీసెస్ వస్తాయి కదా ఇబ్బంది అవుతుంది, అందుకని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసి కుట్టుకున్న తర్వాత గ్రీన్ క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లీట్స్ హ్యాండ్స్ అవన్నీ బాగా ఫేమస్ కదండి, ప్లీట్స్ హ్యాండ్స్, ప్లీట్స్ నెక్ అని ఇది అదే అనమాట. ప్లీట్స్ హ్యాండ్స్, ప్లీట్స్ మొత్తం అంతా కూడా కోట్ చుట్టూరు కూడా ప్లీట్స్ యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఇది గార్డెన్ సిల్క్ అండి, నేను ఇప్పుడు తీసుకున్నది కోట్కి తీసుకున్నది గార్డెన్ సిల్క్. అది వచ్చేసి సాటిన్ అండి, సాటిన్ గ్రీన్ సాటిన్ క్లాత్ అనమాట. అది మీటర్ 60 రూపీస్, ఇక్కడ గార్డెన్ సిల్క్ అయితే మీటర్ 40. అంటే ఇప్పుడు హాఫ్ మీటర్లో మనకి ఇది హాఫ్ మీటర్ తీసుకున్నాను అన్నది కదా, హాఫ్ మీటర్లో పావు మీటర్ పడింది నాకు. అంటే చూడండి, అంటే 40-20 చాలా 10 రూపీస్కి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, అదైతే హాఫ్ మీటర్ తీసుకున్నాను, హాఫ్ మీటర్లో కొంచెం మిగిలింది అంతే, అంటే 30 రూపీస్ తీసుకున్నాను, అది కొంచెం మిగిలింది. యాక్చువల్లీ కోట్ మొత్తం 50 రూపీస్ లోపల అయిపోయిందండి ఓకేనా. నేను మొత్తం అంతా కుట్టేశాను, బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కిందన ఒక 2 ఫోల్డ్స్ వేసి కుట్టుకోవాలి. అక్కడ నేను వెయ్యట్లేదు, మరీ ఫుల్గా వేసేస్తే చండాలంగా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కింద వెయ్యట్లేదు నేను, అందుకని అది 2 ఫోల్డ్స్ వేసి కుట్టేసుకుంటున్నాను. చాలా 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 ఈజీ అండి, మనకు కూడా ఇలా కుట్టుకుంటే అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు. అగ్గాను యాక్చువల్లీ నేను ఒక డ్రెస్ మీదకి అలా కుట్టాను, ఒకసారి లెహంగా టైప్ కుట్టి పైన చున్నీ కాకుండా ఇలా కోట్ కుట్టాను. నేను ఎప్పుడు మీకు చూపెడదాం అనుకుంటూనే ఉంటాను నా సారీ డ్రెస్సెస్ అవన్నీ, ఒక 3-4 అలా కుట్టాను. కాకపోతే నాకు అప్పుడు ఈ పిల్లలతో అసలు వీడియో తీయడమే అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇది నేను పొడుగ్గా క్లాత్ తీసుకున్నాను, ఒక 3 సెంటీమీటర్స్ క్లాత్ వెడల్పు, పొడుగు ఎక్కువే తీసుకున్నాను ఓకేనా. తీసుకొని మన ప్లీట్స్కి తగ్గట్టు, మన ప్లీట్స్కి ఎంతవరకు సరిపోతాయి అన్నట్టు తీసుకోవడమే క్లాత్, మన ప్లీట్స్ పెట్టుకున్న దాన్ని బట్టి ఆ క్లాత్ తీసుకోవాలి ఓకేనా. తీసుకుని నేను రైట్ సైడే పెట్టుకుని 2 ఫోల్డ్స్ చేసుకుని, 3 సెంటీమీటర్స్ ఫోల్డ్ చేసుకుని అంటే 1.5 సెంటీమీటర్ వస్తుంది, ఫోల్డ్ చేసుకుని నేను స్టిచ్ వేసేసుకున్నాను మొత్తం పొడుగంతా ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసుకోవడమే. కుర్చీలు కదండి మనకి ఎక్కువే పడుతుంది, అందువల్ల నుంచి ఎక్కువ క్లాతే మన తీసుకున్న దాన్ని బట్టి, అంటే కుర్చీలు ఎంత దగ్గరగా తీసుకుంటే అలా తీసుకుంటాం దాన్ని బట్టి క్లాత్ పడుతుంది అనమాట. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడమే, దీనికి ఏం మెజర్మెంట్ అన్న అలా ఏం కాదు, కాకపోతే కొంచెం ఎక్కువే పడుతుంది క్లాత్ అన్నది. ఆల్మోస్ట్ కోట్కి ఎంత క్లాత్ పట్టిందో ఈ కుర్చీలకు కూడా అంతే క్లాత్ పట్టింది ఓకేనా. చూడండి మొత్తం అంతా కూడా నేను కుట్టేసుకున్నాను. నేను మొత్తం అంతా కుట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కావస్తే కుర్చీలు పెట్టుకున్న తర్వాత మీరు క్లాత్ కుట్టుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టి కుట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఏమైనా అన్ఈజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కుట్టడం అంటే ముందు కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత, కుర్చీలు పెట్టడం అయిపోయిన తర్వాత క్లాత్కి అలా అటాచ్ చేసేసుకోవడమే, లేస్ అటాచ్ చేసుకున్నట్టు. యాక్చువల్లీ కుర్చీలు లేసులు కూడా మార్కెట్లో దొరికేస్తున్నాయి, అలా కావాలన్నా మీరు తెచ్చి పెట్టేసుకోవచ్చు ఓకేనా.
చూడండి, జస్ట్ మీరు స్టార్టింగ్లో నేను అదే కర్వ్ ఫ్రంట్ కోట్ కర్వ్ ఉంటుంది కదా, అక్కడ నుండి సైడ్ నడుము దగ్గర నుండి స్టార్ట్ చేసి మొత్తం అంతా కూడా మీరు పిక్లో చూసుంటారు కదా, మొత్తం నెక్ చుట్టూరు డౌన్ వరకు ఉంది మొత్తం అంతా కూడా. అలా ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను నేను, మొత్తం అంతా కూడా నేను అలా పెట్టేసుకుంటున్నాను. జాగ్రత్తగా పెట్టేసుకోండి మొత్తం అంతా కూడా, కోట్ అంతా కూడా అలా జాగ్రత్తగా తిప్పుకుంటూ పెట్టేసుకోండి. కూడా ఒకే ఈవెన్గా పెట్టుకోండి. ఒకవేళ మీకు మెషిన్ మీద కష్టం అయితే ముందు బయట కుట్టేసుకున్న తర్వాత ముందు ప్లీట్స్ పెట్టి కుట్టేసుకొని మామూలుగా లేస్ ఎలా అతుక్కుంటారో అలా అతికేసుకోండి, సరిపోతుంది. మెషిన్ మీద ఇన్ కేసు మీకు కష్టం అనిపిస్తే, నాకు డైరెక్ట్గా కొంచెం అలవాటే కాబట్టి నేను పెట్టేస్తాను. చూడండి ఇదంతా కూడా నేను ఇలా కుట్టేసుకుంటాను, ఓకేనా? జాగ్రత్తగా తిప్పేసుకోవడమే. మనకి తెలుస్తుంది కదండి, నేనైతే బొటన్ వేలు ఉంటుంది కదా, నా బొటన్ వేలు ఉంటుంది కదా, బొటన్ వేలు ఫోల్డ్ తీసుకుంటున్నాను అంచనా అన్నమాట. ఒక్కొక్క ప్లీట్ ఎంత తీసుకుంటున్నాను అంటే బొటన్ వేలు ఫోల్డ్ తీసుకుంటున్నాను అంచనా. అలా జాగ్రత్తగా నాకు తెలిసి ఏంటంటే ఇలా పెట్టేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే మనం మళ్ళా కుట్టుకుని మళ్ళా అతుక్కుని ఇదంతా ఎందుకన్నా అనవసరం, డైరెక్ట్గా క్లాత్ మీద చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కదా, ఓకేనా? ఇలా టోటల్గా చేసేసుకోవడమే. ఇప్పుడు నేను మొత్తం అంతా కుట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఎలాగంటే మనం బయట వైపుకి పెట్టుకుని కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని లోపల వైపుకి మడిచి, చూడండి ఇలా లోపల వైపుకి మడిచి కుట్టు వేసేసుకోవాలి. మొత్తం మన లేస్ అది ప్లీట్స్ అని ఎక్కడెక్కడ పెట్టుకున్నాం, ఎక్కడ ఎంతవరకు పెట్టామో అంతవరకు కూడా అలా పెట్టుకుని ఎడ్జ్లో అలా స్టిచ్ వేసేసుకోవాలి, అంటే ఫినిషింగ్ కోసము మన ప్లీట్స్ అన్నవి బయటకు రావడం కోసం. ఇలా చేసుకుంటే మనకి ఈజీ అండి, అంటే లోపల వైపుకి పెట్టి కుట్టుకునే కన్నా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా లైన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, కుట్టు అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అది మీరు చూసుంటే, కోట్ చూసుంటే మీకు రెడీమేడ్ కోట్ లాగే అనిపించి ఉంటుంది. నాకైతే స్కూల్లో అలాగే అడిగారు, చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. మా పిల్లల్ని పాపను అందరూ ఎత్తుకుని ముద్దులాడేశారు, భలే రెడీ చేశారండి అన్నారు. చాలా హ్యాపీ అండి నేనైతే మాత్రం. నిజంగానండి, మనం మన కష్టానికి ఎవరైనా అలా అమ్మ సూపర్ అమ్మ అంటే అది చాలండి బాబు, ఆ కష్టం అంతా మర్చిపోతాం. అలాగే నిజంగానే ఆ స్కూల్లో అందరూ చాలా మెచ్చుకున్నారు మా పాపని, బాగా రెడీ చేశారండి అనేసి. చిన్న ఏం పెద్ద చేయలేదు, హెడ్ బ్యాండ్ ఒకటి రెడీ చేశాను సాటిన్ రిబ్బన్స్తో, సేమ్ ఒక బ్లాక్ హెడ్ బ్యాండ్ నాది ఉంటే దానికి సాటిన్ రిబ్బన్స్తో రెడీ చేసేసాను, ట్రై కలర్ అలా చేసేసాను. నెక్స్ట్ ఏంచి ఇంకేంచి దానికి రెడీ చేసింది ఏముందంటే ఆ బొట్లు ఉంటాయి కదండి కలర్స్ బొట్లు, దాంతో ఫ్లాగ్స్ వేసేసాను చీక్స్ మీద బుగ్గల మీద. చూడండి అయిపోయింది ఫుల్గా. హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే ప్లీట్స్ వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎలా వేసామో ఇలా ఎలా అతికామో అలాగే హ్యాండ్స్కి కూడా అలాగే ప్లీట్స్ అతికేద్దాం. చూడండి హ్యాండ్స్కి కూడా నేను కుట్టేసాను సేమ్, మీకు చూపెట్టాను ఇందాక అందుకే నేను పదే పదే చూపెట్టలేదండి, మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా అని చూపెట్లేదు హ్యాండ్స్కి కుట్టడం. ఇప్పుడు ఏంటంటే మీరు యాజ్ యూజువల్ సైడ్లు కలిపేసుకుంటే అయిపోయింది, నేను సైడ్లు కలిపేస్తాను. చూడండి సైడ్లు కలిపేస్తే అయిపోయింది. దీనికి ఒక ఫ్లవర్ కూడా, వైట్ కలర్ ఫ్లవర్ కూడా చేశాను, సైడ్లు కలిపేసాను, వైట్ కలర్ ఫ్లవర్ చేశానండి నేను. అదే మీకు ముందు చూపించాను కదా రోజు క్లాత్ రోజు, అదే అండి. ఒకవేళ మీకు కోట్ నచ్చి ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.